దేవుని మాటకు లోబడకపోతే జీవితంలో బాధకరమైనటువంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది. ఉదాహరణకు ఆదాము హవ్వ, ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు, వారు తినేశారు, శాపాన్ని పొందుకున్నారు. ఆకాను, ఎరికో పట్టణంలో ఏది కూడా ఆశించొద్దని దేవుడు చెప్పాడు, ఆశించాడు, తీసుకున్నాడు, శాపాన్ని పొందుకున్నాడు. తరువాత గెహజీ, నయమాను బహుమానాన్ని ఆశించొద్దు అన్నటువంటి విషయాన్ని విన్నాడు, బహుమానాన్ని తీసుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనము తప్పులు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. ఈ రోజులలో చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వారి జీవితంలో అశాంతిని తెచ్చుకుంటున్నారు, వారి జీవితంలో శాపాన్ని తెచ్చుకుంటున్నారు. కారణం, వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయడంని బట్టి. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యొక్క మాటకు మీరు లోబడండి. దేవుడు తప్పకుండా తగిన సమయంలో మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. అదే మీరు లోక సంబంధంగా జీవించి దేవుని మాటకు మీరు చెవి ఒగ్గపోతే ప్రమాదంలో పడిపోయినట్టే. జాగ్రత్త.